హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోలో ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి టాప్ 5 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా ట్రిగనామెట్రీ చాప్టర్లో నుంచి అనదర్ 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ అయిపోతున్నాను. అయితే ఈ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం, కాకపోతే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ కంటే లిటిల్ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అని మీరు కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే. సో లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాబ్లమ్ ఒకసారి చూడండి. ఇఫ్ sin theta equal to cos 2 theta, then what is the value of tan 3 theta? చాలా సింపుల్గా ఇన్నోసెంట్గా కనపడుతున్న ప్రాబ్లం, బట్ స్టిల్ మనం టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ కరెక్ట్గా అప్లై చేయగలిగితే చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. మనకుండే అన్ని ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్స్లో కాంప్లిమెంటరీ రేషియోస్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మీద ఉంటారు మీరు. సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా, కాస్ టీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ టీటా, అలాగే టాన్ టీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ టీటా, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకి 3 సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, లేదా 3 సెట్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 2 టీటా ఇక్కడ రాసుకుంటున్నాను. సైన్ టీటాని ఏమి డిస్టర్బ్ చేయకుండా కాస్ 2 టీటాని సైన్ 90 మైనస్ 2 టీటా అని రాసుకుంటున్నాను, ఎందుకంటే కాస్ టీటాని సైన్ 90 మైనస్ టీటా అని రాయొచ్చు, బట్ టీటా ప్లేస్లో 2 టీటా ఉంది ఇక్కడ. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే సైన్ టీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ 2 టీటా వచ్చింది. రెండు వైపులా ఒకే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి సింపుల్గా రిమూవ్ చేసి టీటా ఈక్వల్ టు 90 మైనస్ 2 టీటా అని రాసుకుంటాం. ఈ 2 టీటాని అటువైపు ట్రాన్స్ఫర్స్ చేస్తే సో 3 టీటా ఈక్వల్ టు 90 అవుతుంది, టీటా ఈక్వల్ టు 30 అవుతుంది. చాలామంది టీటా ఈక్వల్ టు 30 కనుక్కోవడమే ఫైనల్ ఆన్సర్ అనుకుంటారు, బట్ దీన్ని తీసుకెళ్లి వాళ్ళు అడిగిన ట్యాన్ 3 టీటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ట్యాన్ 3 టీటా ఈక్వల్ టు ట్యాన్ 3 ఇంటూ 30, విచ్ ఇస్ నథింగ్ బట్ 90 అవుతుంది. సో ట్యాన్ 90 వాల్యూ అన్డిఫైన్డ్ అవుతుంది. సో మై డే చిల్డ్రన్, విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ ఇలా సమ్ నాన్ రొటీన్ వే ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ట్రిపుల్ ఎయిట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. అలాగే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి కూడా చాలా కొత్తగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ హ్యావ్ లుక్ అట్ దిస్ ప్రాబ్లమ్. ఇఫ్ కొసీకన్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు ఎక్స్ అండ్ కొసీకన్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు వై, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని ఒక 4 డిఫరెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, అలాగే సీకన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, కొసీకన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఈ చివరి ఐడెంటిటీ యూజ్ చేసుకుంటున్నాను నేను, కొసీకన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాయొచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ కొసీకన్ టీటా మైనస్ కాట్ టీటా ఇంటూ కొసీకన్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు 1 అని రాసుకుంటున్నాను. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఒక దాని వాల్యూ ఎక్స్ ఇంకొక దాని వాల్యూ వై అని ఇచ్చారు. సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు 1 అవుతుంది అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది మనం సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో జస్ట్ ఐడెంటిటీస్ని మనం ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం, ఆ ఐడెంటిటీస్లో కూడా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేస్తూ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తామన్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ బిట్. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ట్రిగనామెట్రీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు వేరే చాప్టర్స్ యొక్క హెల్ప్ తీసుకొని లేదా వేరే చాప్టర్స్కి కనెక్ట్ అవుతున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక ప్రాబ్లం ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఒక సర్కిల్ ఇలా ఇచ్చారు విత్ సెంటర్ ఓ, సో బయట ఒక పాయింట్ క్యూ అన్నారు, సర్కిల్ మీద ఒక పాయింట్ పి అన్నారు. సో ఓపి జాయిన్ చేస్తే రేడియస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఓ ఇక్కడ నుంచి పి జాయిన్ చేస్తే ఇది టాంజెంట్, ఇలా ఓపి కూడా జాయిన్ చేశారు. ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో ఓక్యూ లెంత్ వచ్చేసి సీకెంట్ టీటా, అలాగే టాంజెంట్ పీక్యూ లెంత్ వచ్చేసి టాన్ టీటా అయితే వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ అని అడిగారు. సో చూస్తే చాలా స్ట్రేంజ్ గా కనపడుతుంది ప్రాబ్లం, చూడడానికి ఏమో సర్కిల్స్ రిలేటెడ్ లా కనపడుతుంది, లోపల వాల్యూస్ చూస్తేమో ట్రిగనామెట్రీ లా కనపడుతుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ కరెక్ట్ గా అప్లై చేయగలిగితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలం. సో మనకు తెలిసిందే ఈ పర్టికులర్ ట్రయాంగిల్ అనేది రైట్ ట్రయాంగిల్ అవుతుంది, ఎందుకంటే రేడియస్ ఈస్ ఆల్వేస్ పర్పెండికులర్ టు టాంజెంట్ అని విని ఉన్నాం. సో ఈ ట్రయాంగిల్ లో పైథాగరస్ అప్లై చేస్తున్నాను, ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ రాసుకొని జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమొస్తుంది మనకి, సీకెన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు టాన్ స్క్వేర్ టీటా ప్లస్ ఓపీ స్క్వేర్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఉండే టాన్ స్క్వేర్ టీటా అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అవుతుంది. మనకి తెలిసిన ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ లో సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అవుతుంది కాబట్టి సో 1 ఈజ్ నథింగ్ బట్ ఓపీ స్క్వేర్, ఓపీ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిగర్ ఈస్ గోయింగ్ టు బి 1. సో బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ట్రిగనామెట్రీలో కూడా సర్కిల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఇలాంటి
అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మై డియర్ చిల్డ్రన్, దిస్ ఈజ్ ఆల్సో వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత కొత్తగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు ఇన్ ట్రిగనామెట్రీ అన్నదానికి. సో లేట్ చేయకుండా కమింగ్ టు ద ఫోర్త్ ప్రాబ్లమ్. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇది, ఆల్మోస్ట్ ఆల్ టెక్స్ట్ బుక్ లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ లో కూడా ఉన్నాయి. కాట్ 52 degrees డివైడెడ్ బై ట్యాన్ 38 degrees ప్లస్ ట్యాన్ 24 degrees బై కాట్ 66 degrees. మీరు ఒకసారి జాగ్రత్త చూస్తే ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రాబ్లమ్స్, జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ చేశారు. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మనం జస్ట్ కాంప్లిమెంటరీ రేషియోస్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో మనం గుర్తుపెట్టడం కూడా చాలా సింపుల్ లాజిక్, ఈ పర్టికులర్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి 90 అవుతుంది. సో ఈ రెండిట్లో న్యూమరేటర్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా డినామినేటర్ని న్యూమరేటర్లో ఉండే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లోకి మారుస్తున్నాను. సో కాట్ 52 అలాగే రాసుకుని దీన్ని కాట్ 90 - 38 అని రాస్తున్నాను. అలాగే సెకండ్ పార్ట్ను కూడా న్యూమరేటర్ ఏమి డిస్టర్బ్ చేయకుండా డినామినేటర్ని మారుస్తున్నాను. సో మీరు జస్ట్ సింపుల్గా చేస్తే న్యూమరేటర్లో ఏదైతే ఉందో డినామినేటర్లో కూడా అదే వస్తుంది. ఆన్ ద హోల్ ఈచ్ ఫ్రాక్షన్ సింప్లిఫై అయిపోయి 1 అవుతుంది. 1 + 1 ఈజ్ గోయింగ్ టు బి 2. సో చాలా సింపుల్ లుకింగ్ ప్రాబ్లమ్, మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈజీగానే గెస్ చేయొచ్చు. కొన్నిసార్లు ఇలా మధ్యలో ప్లస్ పెట్టకుండా సో ఇలా కొన్ని వాల్యూస్ అడగచ్చు, సంథింగ్ లైక్ ఇక్కడ ఉండే వాల్యూస్ తీసుకుంటున్నాను, లైక్ కాట్ 52 - tan 38 అని అడిగారు అనుకోండి. ఒకదాన్ని అలాగే పెట్టి రెండో దాన్ని దీంట్లోకి మనం మార్చవచ్చు. అంటే ట్యాన్ ని కాట్ 90 - θ అలాగే రాసుకుంటే టీటా ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ 52 - cot 52 విచ్ ఈస్ నథింగ్ బట్ 0 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇలాంటివి సింపుల్ ప్రాబ్లమ్స్ అయినా నెగ్లెక్ట్ చేయకూడని ప్రాబ్లమ్స్ ఇవి. ఈజీగా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈజీగానే ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ట్రిగనామెట్రీ చాప్టర్, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని ట్రిగనామెట్రీకి కనెక్ట్ చేస్తూ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. హ్యావ్ ఎ లుక్. ఇఫ్ secant square theta minus 3 secant theta plus 2 equal to 0, then what are the values of theta? చాలా స్ట్రేంజ్ లుకింగ్ ప్రాబ్లం. చూస్తేనేమో సీకెంట్ థీటా అని క్లియర్గా కనపడుతుంది ట్రిగనామెట్రీ రిలేటెడ్, కాకపోతే ఆన్ ద హోల్ దాని అపీరెన్స్ ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కనపడుతుంది. సో ఒక్కసారి ఈ పర్టికులర్ ఈక్వేషన్లో జాగ్రత్తగా ఏంటంటే సీకెంట్ థీటాని కాసేపు ఎక్స్ అనుకుంటే ఎంటైర్ ప్రాబ్లం x² - 3x + 2 = 0 అయిపోతుంది. చాలా సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మనకు తెలిసిందే x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్ ని పక్కకు తీసుకుని మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే 1 - 2 - 1 - -2, ఓన్లీ ద 2 ways. సో ఇక్కడ -1 - 2 అనేది యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. సో ఇచ్చిన ఈక్వేషన్ x² - 1x - 2x + 2 = 0 ఫ్యాక్టరైజ్ చేస్తే x - 1 x - 2 అని వస్తుంది. x = 1 x = 2 అనేవి ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ అవుతాయి. బట్ ఇక్కడ వాట్ ఈజ్ x? సీకెంట్ టీటా ఈక్వల్ టు ఎక్స్ అని మనం అస్యూమ్ చేసుకున్నాం. సో సీకెంట్ టీటా వాల్యూ 1 అండ్ సీకెంట్ టీటా వాల్యూ 2 అని వచ్చింది. సీకెంట్ టీటా వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? టీటా ఈక్వల్ టు 0 అయితే సీకెంట్ టీటా వాల్యూ 1 అవుతుంది. అలాగే సీకెంట్ టీటా వాల్యూ 2 ఎప్పుడు అవుతుంది? టీటా ఈక్వల్ టు 60 degrees అయితే సో సీకెంట్ టీటా వాల్యూ 2 అవుతుంది. సో ఆన్ ద హోల్ టీటా వాల్యూ 0 degrees and 60 degrees. సో మై డియర్ చిల్డ్రన్, ఈ పర్టికులర్ వీడియోలో ట్రిగనామెంట్రీ నుంచి వేరే చాప్టర్స్ కి కనెక్ట్ చేసే ఛాన్స్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఫేస్ చేస్తామన్న దాని గురించి క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. ఇంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.